విడుదల రజని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చంద్రబాబు గారిను తెలుగుదేశం పార్టీను విమర్శించేటువంటి అర్హత విడుదల రజనీకి ఉందా అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ విమర్శించేటువంటి అర్హత ఉందా నీకు? ఆత్మ విమర్శ చేసుకోమంటున్నాను మంత్రిని. అధికారం కోల్పోయామని చెప్పి మతి స్థిమితం కోల్పోయాడని చంద్రబాబును మాట్లాడుతూ ఉన్నా. అసలు మీ స్థాయి ఏంటి? మీరు ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు కారణం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరి వేదిక పంచుకొని మీరు గుర్తింపు పొందారు? ఏ పార్టీ జెండా ఎత్తుకొని మీరు గుర్తింపు పొందారు? ఒక పార్టీలో గుర్తింపు పొంది చంద్రబాబు నాయుడు గారిని రెండు నిమిషాలు నాకల్లే చూడాలి, నన్ను నేను చెప్పేదే వినాలని మాట్లాడినటువంటి మీరు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? చంద్రబాబు కాదు మతి స్థిమితం కోల్పోయింది, మీరు మతి స్థిమితం కాదు. ఏ ఎండక ఒడుగు పట్టేటువంటి రజనీ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు మాట్లాడినటువంటి మాటలు వీడియోలు ప్రజలు ఇంకా మర్చిపోలే. ఈరోజు మీరు మంత్రి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం చంద్రబాబు గారు. అది గుర్తుంచుకోమని మంత్రిని నేను కోరుతా ఉన్నాను. ఏది పడితే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలని ఏది పడితే మాట్లాడితే ప్రజలు హర్షించరు. రెండు, లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయారని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ఒకప్పుడు విజయమ్మ విశాఖలో ఓడిపోయింది గుర్తుండదు? ఒకప్పుడు విశాఖలో విజయమ్మ ఓడిపోయింది మర్చిపోయారా? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, అది గుర్తుంచుకోవాలని కూడా నేను మంత్రిని కోరుతా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో జరిగే అరాచకాలు తెలుసు. రాష్ట్రంలో ఒక మంత్రిగా మీ శాఖ మీద ఉన్నటువంటి మీ పట్టేంటి? మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి? మీ శాఖలో జరుగుతున్నటువంటి అసౌకర్యాలు ఏంటి? గుంటూరు జీజీహెచ్కి పోతే పేషెంట్లని పలకరించే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. దాని మీద దృష్టి పెట్టమ్మా ముందు. నువ్వు చంద్రబాబు గారినో తెలుగుదేశం పార్టీనో విమర్శించడం కాదు, మీకు అప్పజెప్పిన శాఖ మీరు ఎలాగోలో కష్టపడి తెచ్చుకున్నారు. మీ శాఖలో జరుగుతున్న లోపాలు సరిచేయి తల్లి. ముందు మీ శాఖలో జరిగేటువంటి ఆరోపణల్ని ముందు ఫుల్ స్టాప్ పెట్టు. జీజీహెచ్కి పోతే నిన్న బాజీ ఒక సైనికోద్యోగి, ఒక సైనికోద్యోగికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి 24 గంటలు. దేశ రక్షణగా ఉన్నటువంటి సైనికోద్యోగికి మీ పార్టీ వాళ్ళు తలకాయ బాధ కొడితే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే, హత్యాయత్నం చేస్తే మీ పార్టీ వాళ్ళపై హాస్పిటల్ కాడ బెదిరిస్తున్నారు తప్ప మీ శాఖలో మీ పరిధిలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయకపోతే మీరు ఏం చర్యలు తీసుకున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఒక సైనికోద్యోగి ముస్లిం మైనారిటీకి చెందినటువంటి బాజీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే మీరు రౌడీలను పంపిస్తారా? మంత్రి గారు సమాధానం చెప్పమంటున్నాను నేను. మీ రౌడీలను పంపించి పిల్లల మీద ఫ్యామిలీ మీద దౌర్జన్యం చేస్తారా? అంటే ఇక మీ మున్సిపల్లో జరిగే లోపాలను కూడా ఎత్తి చూపడానికి అవకాశం లేదా? మీ చేతగానే తనాన్ని ప్రశ్నిస్తే రౌడీలను పంపించి హత్యాయత్నం చేస్తారా? దానికి మళ్ళా నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేయకుండా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తారా? దౌర్జన్యాలు చేస్తారు చిలుకూరుపేటలో. ఎన్నాళ్ళు జరిగిన దాని మీద వేయకూడని సెక్షన్లు వేశారు, నా బెయిలబుల్ సెక్షన్స్, వేయవలసిన సెక్షన్లు వేయలేదు. పోలీసుల మీద ఒత్తిడి. కాబట్టి ప్రశ్నిస్తేనేమో స్థానికంగా ఉన్న మంత్రి ఏమో రౌడీలు పంపించి హత్యాయత్నం చేయటం, రాష్ట్రంలోనేమో ప్రశ్నించేటువంటి వాళ్ళనేమో అర్ధరాత్రి సిఐడి వాళ్ళని పంపించి గోడలు దూకించి ఫెన్సింగ్ కట్ చేసి
రాత్రి రాత్రి అరెస్టులు చేసేటువంటి దుర్మార్గాలు చేసే ఈ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి కావాలని చెల్లింది. ఎప్పుడెప్పుడో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఐదేళ్లు భరించలేమనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దాదాపు 500 ఈ నియోజకవర్గం పెండింగ్ ఉన్నాయి. మూడు మండలాల మీద సుమారు 500 మీటర్లకు అప్లై చేసుకున్నారు విద్యుత్ కనెక్షన్లకు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అప్లై చేస్తే ఇంతవరకు దిక్కులేదు. ఏ విధంగా రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది? 500 మీటర్లకు అప్లై చేశారు, ఇంతవరకు ఎక్కడా ఒక కొత్త కనెక్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రైతుల్ని ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం? జరిగిన నష్టపరిహారం ఎవరు? పోయిన సంవత్సరం మిర్చి రైతుల నష్టపరిహారం ఏదా? ఎవరైనా రైతు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కి అప్లై చేస్తే ఎక్కడ కొత్త కనెక్షన్ ఇవ్వటం లేదు. ఉన్నవాటికే శ్రీకాకుళంలో మొదలు పెట్టారు మీటర్లు బిగించడం. మీటర్లు ఏమో ఎన్ని యూనిట్లు చూసుకోవడానికేమో ఒక పక్క మోసం చేస్తున్నారు రైతుల్ని. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనకడుగు వేసినా ఈ ప్రభుత్వం ఇంకా మీటర్లు బిగించేటువంటి దాంట్లో ముందుకు పోవాలని చూస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, వేల కోట్లు దాంట్లో దోచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీటర్లు బిగించేదానికి వెనకడుగు వేయకుండా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉందంటే దాంట్లో వేల కోట్లు దోచుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ దురాలోచనలు ఈ దుర్మార్గపు ఆలోచనలు మాని ఒకసారి చూద్దామని ఓటేసినటువంటి ప్రజలను మోసం చేశారు. అదివిగానే హామీలు ఇచ్చి ఇప్పుడైనా ఇచ్చిన హామీలు అమలు చేసేటువంటి దానికి ఈ దుర్మార్గపు ఆలోచనలు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు రాళ్ల దాడులు ప్రతిపక్ష నాయకుడి మీద ఈ దురాలోచనలు మానుకోవాలని ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. పంట పూర్తిగా నష్టపోయారు. ఎకరానికి 5 క్వింటాల్ వరకు నష్టం జరిగింది. మిర్చి పంటకి పోయిన సంవత్సరం నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వదా. పత్తి ఏమో పెద్ద ఎత్తున నష్టపోయారు. ప్రభుత్వం ఇంతవరకు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయలేదు కదా. ఇంతవరకు ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయదా? ఇది రైతు ప్రభుత్వం అనేవో చాలా గొప్పలు చెప్తారు. హడావుడిగా మంత్రి పర్యటన చేసింది. సమాధానం చెప్పమంటున్నా నేను. జరిగిన నష్టానికి రైతుకు ఏమి నష్టపరిహారం ఇస్తారు? చంద్రబాబు గారు వస్తున్నారని చెప్పి హడావుడిగా పర్యటన చేశారు కదా. ప్రభుత్వం ఆదుకోవాలనా లేదా? ఎందుకని ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి యాజ్ ఏ ఒక వన్ మినిస్టర్ గా యాజ్ ఏ మినిస్టర్ గా ఉన్నటువంటి మీరు రైతాంగానికి ఏం భరోసా ఇస్తారని నేను ప్రశ్నిస్తున్నాను.